శీతోష్ణస్థితి వాతావరణం ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి ఉష్ణోగ్రత వాతావరణ పీడనము పవనాలు ఆర్ద్రత మేఘాలు అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం వెదర్ అంటారు ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ కాలంలో కూడా చాలా తరచుగా మారుతుంటాయి సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో ముప్పై లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణస్థితి క్లైమేట్ అంటారు ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి మధ్య వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న మొత్తం మీద స్థితిలో ఏర్పడే సాధారణ క్రమం మారదు ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణస్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమోటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలు వర్షపాతాలను క్లైమోగ్రాఫ్లు సూచిస్తాయి భారతదేశంలోని కొన్ని ప్రాంతాల క్లెమోగ్రాఫ్లు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత వర్షపాతాలలో తేడా ఉందని ఈ క్లెమోగ్రాఫ్లు తెలియజేస్తున్నాయి శీతోష్ణస్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ప్రదేశాలలో ఉదాహరణకు చెన్నై వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలలో అంతగా తేడా లేదని గమనించాం అదే కొన్ని ప్రదేశాలలో ఉదాహరణకు ఢిల్లీ వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలలో ఎంతో తేడా ఉంది భారతదేశ వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలలో ఎన్నో తేడాలు ఉన్నాయి ఉత్తరాన హిమాలయాలు ఉండగా దక్షిణ ద్వీపకల్పం సముద్రాలతో చుట్టుముట్టి ఉంది కొన్ని ప్రదేశాలు తీరానికి చాలా దూరాన ఉన్నాయి కొన్ని చాలా ఎత్తైన ప్రదేశాలు కాగా కొన్ని మైదాన ప్రదేశాలు శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణ స్థితి కారకాలు అంటారు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు అక్షాంశం భూమికి నీటికి గల సంబంధం భౌగోళిక స్వరూపం ఉపరితల గాలి ప్రసరణ అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం భూమధ్య రేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి ఈ దృష్ట్యా భూమిని మూడు ప్రాంతాలుగా విభజిస్తాం ఉష్ణ ప్రాంతాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి ధృవ ప్రాంతాలు ధృవాలకు దగ్గరగా ఉన్నవి సమత్ శీతోష్ణ ప్రాంతాలు ఈ రెండింటికి మధ్యలో ఉన్నవి ఉదాహరణకు మనం ఇండోనేషియా జాపాన్ల శీతోష్ణ స్థితులు పోలిస్తే మనకు ఈ తేడాలు అర్థమవుతాయి ఈ తేడాలకు కారణం భూమి మీద విభిన్న ప్రాంతాలు వేడెక్కడంలో తేడా ఉండటమని ఇంతకుముందు తరగతులలో చదివారు అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి మీద ఆధారపడి ఉంటుంది భూమధ్య రేఖకి దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖకి దగ్గరగా ఉష్ణ మండలంలో ఉంది ఈ కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇది ఒక కారణం భారతదేశం సుమారుగా ఎనిమిది డిగ్రీల ఉత్తరం ముప్పై ఏడు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణ మండలంలో ఉంది కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది భూమికి నీటికి గల సంబంధం భారతదేశంలో భూమి నీటి ప్రదేశాలను చూపించే పటం చూస్తే మీకు స్థితులను ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన సంబంధం కనబడుతుంది ఇది భూమికి నీటికి మధ్య సంబంధం ఉపరితలం తీరును బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహించబడుతుంది తిరిగి ఎంత ప్రసరింపబడుతుంది లేదా ఎంత వేడిమి తిరిగి విడుదల చేయబడుతుంది అనే అంశాలు ఆధారపడి ఉంటాయి బాగా పచ్చదనం చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది నిదానంగా చల్లబడుతుంది దీనివల్ల శీతోష్ణ స్థితులు అనేక రకాలుగా ప్రభావితం అవుతాయి నేల మీద నుంచి సముద్రం మీద నుంచి వీచే గాలులు ఏర్పడటం వీటిలో ఒకటి తొమ్మిదవ తరగతిలో మీరు చదివిన పీడనం పవన దిశలకు మధ్య సంబంధాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అదేవిధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు దీనిని స్థితి అంటారు ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది మీ అట్లస్ను ఉపయోగించి ముంబై నాగపూర్లలో శీతాకాలం వేసవి కాలాల ఉష్ణోగ్రతలను పోల్చండి వాటిల్లో పోలికలు ఏమిటి తేడాలు ఏమిటి సముద్రం నుంచి దూరాన్ని ఇది ఎలా తెలియజేస్తుంది క్లైమోగ్రాఫ్లను ఉపయోగించి జైపూర్ చెన్నైల మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలు వివరించండి సీమ్లా ఢిల్లీలు వేరువేరు అక్షాంశాల మీద ఉన్నాయా మీ అట్లాస్ చూసి చెప్పండి వేసవిలో ఢిల్లీ కంటే సీమ్లాలో చల్లగా ఉంటుందా వేసవి కాలంలో కోల్కతాతో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఎందువల్ల ఉంటుంది భౌగోళిక స్వరూపం సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని మీరు తెలుసుకున్నారు కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ప్రదేశపు యొక్క శీతోష్ణ స్థితిని ఆ ప్రదేశం ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాల్లోని సిమ్లా గుల్మార్గ్ నైనీటాల్ డార్జిలింగ్ వంటి వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుందని మీరు విని ఉంటారు అదేవిధంగా పశ్చిమ కన్మల్లోని కోడాయి కెనాల్ ఉదక మండలం ఊటీ వంటి ప్రాంతాలలో తీర ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ ఉత్తరార్ధ గోళంలో ఉప ఆయన రేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి వీటిని వ్యాపార పవనాలు ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అంటారు ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం శుష్క ఈశాన్య పవనాల మేఖలాల్లో భారతదేశం ఉంది భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలు అంటారు నేల నుంచి పన్నెండు వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేకలాల్లో వేగంగా ప్రవహించే గాలులు ఇవి ఈ గాలుల వేగం గంటకి వేసవిలో ఒక వంద పది కిలోమీటర్లు శీతాకాలంలో ఒక వంద ఎనభై నాలుగు కిలోమీటర్ల మధ్య ఉంటుంది ఇరవై ఐదు డిగ్రీల అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది తూర్పు జెట్ స్ట్రీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి భారతదేశ కాలాలు శీతాకాలం భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబర్ మధ్య నుంచి గణనీయంగా తగ్గుతాయి ఈ చలికాలం ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది జనవరి సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత పది డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దక్షిణ భారతదేశం ప్రత్యేకించి కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా అంటే ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ పటంలోని రేఖలు జనవరిలో ఒకే సగటు ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాలను చూపిస్తున్నాయి శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం గాలిలో తక్కువ తేమ శాతం చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మధ్యధారా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు వీటిని పశ్చిమ విక్షోభాలు అంటారు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తారు వర్షపాతానికి కారణమవుతాయి సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఉత్తరార్ధ గోళంలోని వ్యాపార పవనాల మేకలాల్లో భారతదేశం ఉంది భూభాగం నుంచి సముద్రం మీదకు వీచే ఈశాన్య గాలులు పొడిగా ఉంటాయి అయితే ఇవి బంగాళాఖాతాన్ని దాటే క్రమంలో కొంత తేమాను గ్రహించటం వల్ల తమిళనాడులోని కోరమండల్ తీర ప్రాంతాలలో కొంత వర్షం కురుస్తుంది తెలంగాణలోని జనవరిలో సగటు ఉష్ణోగ్రతల పరిధి ఏమిటి మీ అట్లాస్ ఉపయోగించి పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే కొన్ని ప్రదేశాలను గుర్తించండి సగటు ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే చిన్న వృత్తాకార ప్రాంతం ఉంది అది ఎలా సాధ్యం వేసవికాలం వేసవికాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకు వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి ఉత్తర భారతదేశ మైదానాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుండి క్రమేపీ ముప్పై ఏడు డిగ్రీల సెంటీగ్రేడు దాటుతాయి మే నెల మధ్యనాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రత్యేకించి వాయువ్య మైదానాలలోనూ మధ్య భారతంలోనూ పగటి ఉష్ణోగ్రతలు నలభై ఒక డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్లు నమోదవుతాయి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువ ఉండవు ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి వీటిని లూ పవనాలు అంటారు సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తులకరి జల్లులు పడతాయి భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండడానికి ఈ వానలు దోహదం చేస్తాయి కాబట్టి వీటిని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా మామిడి జల్లులు అని అంటారు ఋతుపవనాల ప్రవేశం భారతదేశంలోని శీతోష్ణస్థితి ఋతుపవనాల వల్ల గణనీయంగా ప్రభావితమవుతుంది గతంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండడాన్ని గమనించారు ఈ గాలుల సాయంతో వాళ్ళు భారతదేశ తీరం వైపుకు ప్రయాణించేవాళ్ళు ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మారటాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తాం ఉష్ణ ప్రాంతంలో సుమారుగా ఇరవై డిగ్రీల ఉత్తర ఇరవై డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి ఆగ్నేయ ఋతుపవనాలు దక్షిణార్ధ గోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్య రేఖకు అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళ్తాయి భూమధ్య రేఖను దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం వైపు ప్రయాణిస్తాయి భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలోని భూభాగం మీద ప్రత్యేకించి మధ్య భారతం గంగానది మైదాన ప్రాంతం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉంటుంది దీంతోపాటు టిబెట్ పీఠభూమి కూడా బాగా వేడెక్కి బలమైన ఊర్ధ్వ వాయు ప్రవాహాలు ఏర్పడతాయి పీఠభూమిలో తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది తర్వాత ఈ పవనాలు నైరుతి ఋతుపవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయి భారత ద్వీపకల్పం ఈ పవనాలను రెండు శాఖలుగా విభజిస్తుంది అవి అరేబియా సముద్ర శాఖ బంగాళాఖాతం శాఖ అరేబియా సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని షిలాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది తర్వాత ఇది పశ్చిమంగా గంగా లోయ వైపు మళ్లింపబడుతుంది ఈ రెండు శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి దీనినే ఋతుపవనాల ఆరంభంగా పేర్కొంటారు నాలుగు నుంచి ఐదు వారాలలో ఈ ఋతుపవనాలు క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయి భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవన కాలంలో సంభవిస్తుంది పశ్చిమ తీరం వెంట పశ్చిమ కనుమల వల్ల ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అరేబియా సముద్ర శాఖకి వర్షాయ ప్రాంతంలోనూ బంగాళాఖాతం శాఖకి సమాంతరంగానూ ఉండటం వల్ల ఈ కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరంలో అంతగా వర్షం కురవదు తిరోగమన ఋతుపవనాలు వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబర్ నవంబర్ నెలలు సంధికాలంగా ఉంటాయి తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి నేల ఇంకా తేమగా ఉంటుంది అధిక ఉష్ణోగ్రత గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది దీనిని సాధారణంగా అక్టోబర్ వేడిమి అంటారు ఇంతకుముందు వాయువ్య భారతదేశంలో ఉండిన అల్పపీడన పరిస్థితులు నవంబర్ ఆరంభం నాటికి బంగాళాఖాతంలో ఏర్పడతాయి అల్పపీడన ప్రాంతం బాగా దక్షిణానికి మారుతుంది ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుఫానులు వాయుగుండాలు ఏర్పడతాయి ఇవి అరేబియా సముద్రంలో పుడతాయి ఈ ఉష్ణ ప్రాంత తుఫానులు చాలా విధ్వంసకరంగా ఉంటాయి గోదావరి కృష్ణా కావేరి నదుల డెల్టా ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయి ఎటువంటి వైపరీత్యాలు లేకుండా ఒక సంవత్సరం కూడా ఉండదు అప్పుడప్పుడు ఈ తుఫానులు సుందర వనాలను బంగ్లాదేశ్ను కూడా తాకుతాయి కోరమండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుఫానులు వాయుగుండాల వల్ల సంభవిస్తుంది భారతదేశ సాంప్రదాయం ప్రకారం రెండేసి నెలలు ఉండే ఆరు ఋతువులుగా సంవత్సరం విభజించబడుతుంది ఉత్తర మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ స్థితుల ఆధారంగా ఈ ఋతువుల విభజన జరిగింది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఈ ఋతువుల విభజనలో కొంత తేడా ఉంది భూగోళం వేడెక్కడం శీతోష్ణ స్థితిలో మార్పు మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదరులోకి తప్పించుకోలేవు భూమాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతుంది ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకు మనం పీల్చుకునే ప్రాణవాయువు ఆక్సిజన్ సూర్యుని అతి నీలాహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర మనకి అవసరమైన మాంసకృతులు తయారు చేయటానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని మొదలైనవి అంతేకాకుండా ఈ వాతావరణం మనల్ని వెచ్చగా ఉంచుతుంది నీటి చక్రం కూడా దీని గుండా ఏర్పడుతుంది తొమ్మిదవ తరగతిలోని నాలుగవ అధ్యాయంలోని చిత్రం చూడండి వాతావరణం చేసే ముఖ్యమైన పనులలో మనల్ని వెచ్చగా ఉంచటం ఒకటి ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి బాగా పనిచేసే దుప్పటి లాంటిది భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికీర్ణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుందని తొమ్మిదవ తరగతిలో తెలుసుకున్నాం దీనిని హరిత గృహ ప్రభావం అంటాం భూమి మీద ప్రాణం మనుగడకు ఇది ఎంతో ముఖ్యం భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది అయితే పంతొమ్మిది శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుంది దీని పట్ల అందరిలోనూ ఆందోళన పెరుగుతుంది ఎందుకు భూచరిత్రలో భూమి పలుమార్లు ఎంతో వేడెక్కింది ఎన్నోసార్లు మంచు ముద్దగా మారింది ఇప్పుడు భూమి వేడెక్కడం వెనుక ప్రత్యేకత ఏమిటి ఇంతకుముందు భూమి వేడెక్కడానికి లేదా చల్లబడడానికి చాలా సమయం పట్టింది దీనివల్ల భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారటానికి సమయం దొరికింది ఇప్పుడు భూమి చాలా తొందరగా వేడెక్కుతుంది ఇది వినాశకర మార్పులకు దారి తీయవచ్చు పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం మానవ చర్యలే కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కడానికి మానవ కారణంగా భూగోళం వేడెక్కడం ఆంథ్రోపోజనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తరాక్షాంశాల వద్ద గల గడ్డకట్టిన టాండ్రాల కింద ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు ఉందని కనుక్కున్నారు భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టాండ్రాలలో గడ్డకట్టిన మంచు మరింతగా కరుగుతుంది ఫలితంగా మంచు కింద ఉన్న మిథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది దానివలన భూమి మరింత వేడెక్కుతుంది మంచు మరింత కరుగుతుంది మరింత మిథేన్ విడుదలవుతుంది ఇది ఒక విషవలయంగా మారుతుంది హరిత గృహ వాయువుగా గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే మిథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది మానవ జనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడం ఆంథ్రోపోజనిక్ గ్లోబల్ వార్మింగ్ శీతోష్ణస్థితులలో మార్పులు ఈ మానవ జనిత కారణాల వల్ల భూమి వేడెక్కడం భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుంది వాతావరణం వల్ల సముద్ర ప్రవాహాల వల్ల భూగోళం మీద ఉష్ణ పునఃప్రసరణ ఎలా జరుగుతుందో గుర్తుకు తెచ్చుకోండి భూగోళం వేడెక్కడం వల్ల ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది అయితే జరుగుతున్న మార్పుల కంటే వాటి వేగం ఆందోళన కలిగిస్తుంది ఉష్ణ పునఃప్రసరణ గందరగోళం కావటంతో వాతావరణ శీతోష్ణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి స్వల్పకాలిక వాతావరణ మార్పులు ఒకదానికొకటి తోడై దీర్ఘకాలికంగా శీతోష్ణస్థితిలో మారుతాయి హరిత గృహ వాయువుల ఉద్గారాలను అన్ని దేశాలలో తగ్గించటానికి ఒప్పందం కుదుర్చుకోవటానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఐపిసిసి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి ఏర్పడింది మానవ కారణంగా భూగోళం వేడెక్కటాన్ని తగ్గించటానికి వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించటానికి ఒక ఒడంబడిక ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది వీటిల్లో ఏది విజయవంతం కాలేదు రెండు వేల పదమూడులో పోలాండ్లోని వార్సాలో జరిగిన సమావేశం కూడా ఎటువంటి ఉడంబడికను సాధించుకోలేకపోయింది ముఖ్యంగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి వాతావరణంలోని హరిత గృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన శిలాజ ఇంధనాలు ప్రధానంగా బొగ్గు వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రగతిని సాధించటానికి ప్రత్యామ్నాయాలను చూపడంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని అవి కోరుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు మానవ కారణంగా భూగోళం వేడెక్కుతుంది అన్నది వాస్తవం ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు అడవుల నిర్మూలన అంటే ఏమిటి ఇది కేవలం అటవీ ప్రాంతంలోనే జరుగుతుందా మీ ప్రాంతంలో అడవి లేకపోయినా సరే ఏం జరుగుతుంది భూగోళం వేడెక్కటాన్ని అడవులు అంతరించి పోవటం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది విజ్ఞాన శాస్త్రం తరగతిలో కిరణజన్య సంయోగక్రియ గురించి చదివింది గుర్తుకు తెచ్చుకోండి భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే ఇతర మానవ కార్యకలాపాలు ఏమిటి భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే మానవ కారణ అంశాలలో అడవిని నరికివేయటం ఒకటి మీ ఉపాధ్యాయునితో మీ తోటి విద్యార్థులతో చర్చించి పైన ఇచ్చిన ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు రాయండి భారతదేశంపై శీతోష్ణస్థితి మార్పుల ప్రభావం సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడులు పెరగడం చాలా తక్కువ అనిపించవచ్చు కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఒక మీటరు పెరుగుతుంది మన తీర ప్రాంతాలు చాలా వరకు దీనివల్ల ప్రభావితం అవుతాయి కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది వీళ్ళు తమ జీవనోపాధిని కోల్పోతారు తూర్పు కోల్కతాలోని నోనడంగా ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న రెండు వందల గ్రామీణ కుటుంబాలను ఖాళీ చేయించటానికి కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తుంది ఐలా పెను తుఫాను కారణంగా రెండు వేల తొమ్మిదిలో సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావటంతో పని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారు భారీ పోలీసు బందోబస్తు మధ్య మార్చి ముప్పైన బుల్డోజర్లు ఉపయోగించి ఈ మురికివాడల్లోని ఇళ్లను కూల్చేశారు కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు ఇల్లు లేకుండా పోయిన ఏడు వందల మంది గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానల వల్ల బురదల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వీళ్ళు ఎక్కువగా ఇళ్లలో పనిచేస్తారు రిక్షా లాగుతారు భవన నిర్మాణంలో పనిచేస్తారు ఇంకొక ప్రభావం వర్షపాతం మీద ఉంటుంది వర్షపాతం రీతిలో చాలా మార్పులు రావచ్చు కొన్ని ప్రాంతాలలో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటే కొన్ని ప్రాంతాలు వర్షాభావానికి గురి కావచ్చు అంటే వరదలు కరువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల వ్యవసాయము ప్రజల జీవనోపాధులు ప్రభావితం అవుతాయి లక్షలాది మంది ప్రభావితమైతే అప్పుడు ఆ పరిస్థితులు ఎట్లా ఎదుర్కోగలమో ఊహించండి పునరావాసానికి వీళ్లకు భూమి ఎక్కడ దొరుకుతుంది హిమాలయాల్లోని హిమాని నదాలు వేగంగా కరగటం వల్ల చేపల ఆవాస ప్రాంతం ప్రభావితమై మంచినీటి చేపలు పట్టే వాళ్ళ జీవనోపాధులు ప్రభావితం అవుతాయి అదేవిధంగా పైన చదివినటువంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది వాతావరణ మార్పు అన్నది ప్రపంచ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దానివల్ల మనమందరం ప్రభావితం అవుతాం